ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మోడీ నిరంకుశ పాలనలో భారతదేశంలో ఇప్పటికీ ఒక నెలలోనే 50 సార్లు సిగ్గు శరణ లేకుండా ప్రజల మీద పెట్రోల్ భారం పడింది. మోడీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఈ ప్రజల మీద నిత్యావసర వస్తువులతో పాటుగా ఈ పెట్రోల్ పెంచి ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి అఖిలపక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలి, అలాగే కరోనాకు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. పెంచిన పెట్రోల్ బంకు ధరలు కనుక వెంటనే తగ్గించకపోతే మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలు కూడా అందరూ రాబోయే ఎలక్షన్లో మోడీని బీజేపీ ప్రభుత్వాన్ని ఈ భారతదేశం నుంచి తరింగొట్టాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేరు మా పేరు మన్నం ప్రసన్నరాజు, కాంగ్రెస్ పార్టీ.